అమ్మా నాయనేడే తెల్లారింది కదా ఇంకేడికి పోయింటాడు చెలక దగ్గరికి పోయింటాడు పొద్దుకుల చెలక దగ్గరే ఉంటాడు ఓ సోపతుండదు నలుగురులా గలవాడు ఏందమ్మా నాయన నా లగ్గమైన కాన్ నుంచి చూస్తున్నా మీ నాయనకు భూమి అంటే పానంరా కూడు తినుకున్న పాయ గాని ఒక్క పాలన్న చెలకల గూసకపోతే గైన మనసు ఒక తాను ఉండదురా ఏందోనే గీన శాదస్తంతో జస్తునా పత్తి పెడదామయ్యా అంటే మక్కెలేస్తాడు పసుపు పెద్దామంటే కూరగాయలు పెడతాడు ఎప్పుడేం చేయాలో మీ నాయనకు బాగా తెలుసురా ఏం తెలుసు అందరూ పోయినాడాది పత్తేసిండ్రా మంచి రేట్ వచ్చింది మనం ఉన్నాం తిండి గింజలకే కటకట అవుతుంది బోటా బొట్టి సంపాదన అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు నేనేమంటా ఏమని చెప్తే ఇనటోళ్ళకైతే చెప్పాలి తోటోళ్ళందరూ కండ్ల ముందే డెవలప్ అవుతున్నారు మనం మాత్రం గిట్ల ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉన్నాం మీ నాయన ఎవరి మాట వింటాడు గనక గైన ఆ భూమిని చూసుకొని మురుసుడే సరిపోతుండే ఏం భూమో ఏమో మామూ ఓ మామా ఆగు ఆ ఏందిరా తప్పుకోరా ఏ మామా చెలక నుంచి రావడం అవు బిడ్డ ఈసారి ఏమేస్తున్నావు మామా జొన్నలా కందులా కాలం ఎట్టుంటుందో చూడాలి కదా బిడ్డ మామా నువ్వు కోపం చేయనంటే ఒక మాట చెప్పనా ఊళ్ళో అందరు మంచిగా పత్తి పొద్దుతిరుగుడు పూలు వేస్తా ఉంటే నువ్వేంది మామా ఇంకా జొన్నలు దొడ్డు బియ్యం ఆ మక్కల్ని పండిస్తావేంది మనకిష్టం ఉన్నది కాదురా భూమికి ఇష్టం ఉన్నది పండించాలి అదేంది మామా ధర బలుస్తుంది కదా అని అడ్డగోలు వేస్తే భూసారం పోతుంది అదిగా తాత నాలుగు డబ్బులు వచ్చే పంటేస్తే ఏమైతుంది రేయ్ వ్యవసాయం గురించి నాకు చెప్పకరా ఇన్నవా మామా ఓ మాట చెప్పనా ఏందిరా చెప్పు అంటే మరి తిట్టొద్దు అరే నువ్వు తిట్టేటట్టు మాట్లాడితే నేను తిట్టకుంటే ఎట్లుంటానరా చెప్పాలనా వద్దా చెప్పు బిడ్డ చెప్పు ఏం లేదు మామా ఆ పకీరయ్యలేడు ఏంది గా మస్తానే కొడు కాదు అవును మామా వాడు చేతిలో పైసలు పట్టుకుని ఒకటే తిరుగుతాడు దేనికంట ఓ చెలకను కొంటాడంట మామా కొంటే మంచిదే కదరా కొనని రాదురా అది మామా నీ చెలక గాని అమ్ముతావేమని నేనెందుకు అమ్ముతారా నాకేం కర్మ పట్టిందని మామా మామా మంచి రేట్ ఇస్తా అంటాడు మామా రేట్ వస్తుందని నమ్ముతామరా మనం భూమి తల్లి నమ్ముకోవద్దురా మన నోట్లకి నాలుగు ముద్దలు పోతూనే ఇంటేగా భూమి తల్లి పుణ్యమేరా బుక్కెడు అన్నం పెట్టి భూమిని నమ్ముకోవాలి ఇన్నవా నేనెందుకు అమ్ముకుంటారా ఆడికి ఏందో మామా నీ సెలకంటే మా సెడ్డ ఇష్టంగా ఉంది భూమిదే ఉన్నదిరా చేసుకుంటే చెలికైన పొలవైన ఒకటే ఇన్నవా రెక్కలు ముక్కలు చేసుకుంటేనే బిడ్డ మట్టి మనుషులను నమ్ముతుంది నీళ్లు లేకపోయినా రేవు చేసుకోకపోయినా ఏ భూమైన సచ్చిన మనిషితో సమానం ఇన్నవా అవును తాత మంచిగా చెప్పినావు భూమి అమ్ముకోవడం అంటే ఏందో ఎరికేనా మనల్ని మనం అమ్ముకున్నట్టే తెలుసా ఇంకో పాలి నన్ను భూమి అమ్ముతారా షెల్క్ అమ్ముతారా అని అడిగినరు కదే షెల్కల మిమ్మల్ని బొంద పెడ తిన్నారా పోండి
గట్ల గరం అవుతావు పో పొద్దుగానే నాతో తిట్టు తినదు పో పో అరే సాంబా మళ్ళేంది నీ పెళ్ళానికి నెలలు నిండి వేట కదా అవును తొలిసూరు కాన్పు కదా జర మంచిగా చూసుకో ఇన్నవా అరే తొట్టెలేసేటప్పుడు నన్ను వీలు ఇన్నవా పిలుస్తాలే మంచిది మంచిది ఏంద్రా పొద్దు పొద్దుగాల తిట్లు తిన్నాం ఎంతో పదా చాయ్ దేవల్నా మామా తీసుకురా పో పిల్లగాలను స్కూల్కి పంపినవా టైం అయితాంది పంపిస్తా మామా రెడీ అయిండ్రు తింటుండ్రు సాహుకార్తానికి యూరియా వచ్చిందంట రెండు బస్తాలు పంపమని రాదురా గట్లనే అవు తమ్ముడు ఎట్లున్నాడురా బానే ఉండు పైసలేమని ఇచ్చినావురా ఇచ్చిందే ఏందోరా వద్దంటే పట్నం పోయిండు గాడు చదువుతాండు లేకుంటే గా పోకిరిగాలతో తిరుగుతాండు గది ఉనికి ఏరుక లేదు నాయన తమ్ముడు మంచిగానే చదువుతున్నాడు మస్తానయ్య చిన్న కొడుకు కూడా దీంతోనే చదువుతున్నాడు అవు మస్తానయ్య అంటే అది కచ్చింది గారి కొడుకు పక్కిరిగాడు మన చెల్కనుకుంటానన్నాడంట గట్లనా అయితే నువ్వేమన్నావు నాయన నేనేమంట అమ్ముకునే కర్మ నాకెందుకన్నా గా మాట ఇంకో పాలంటే మంచిగుండదని గా కాంబి గారికి గట్టిగా చెప్పిన నాయన ఈ వ్యవసాయం ఇంకెన్నాళ్ళు చేస్తామే రెక్కలు ముక్కలు చేసుకోవాలా ఇంటిలిపాది కష్టపడాలా అయితే ఏం లేదు నాయన ఈ భూమి అమ్మే ఏదైనా వ్యాపారం పెట్టుకుందామే చూడు బిడ్డ తెలిసిన పని మానేసి వ్యాపారాలు మనకెందుకురా అది కాదే గా లింగమూర్తి పురుగుల మంది అమ్మి పైకొచ్చిండా శ్రీశైలం గాడు ఆర్టీ ఏజెంట్ గా మస్తు సంపాదిస్తుండ మనకి వ్యవసాయం అవసరమా చెప్పు చూడు బిడ్డ ఎవరు పడితే మనం చెరువులో పడుడేంద్రా నాకు ఎరకలేక అడుగుతా వ్యవసాయాన్ని నమ్ముకుంటే నాలుగు గింజలు మనకి ఇట్లా కట్టాయి తినలేకు బిడ్డ అరే గాళ్ళంతా మన కళ్ళ ముందు సంపాదిస్తుంటే మనం ఇట్లా ఎన్నాళ్ళు బతుతాం మంది మాటలిని మార్మానం పోతే ఇంటికి వచ్చేసరికి ఇల్లు కారిపోయిందంట అయినా ఎవడో ఎట్లుంటే మనకెందుకు బిడ్డ చెప్పు నీతో ఎంత చెప్పినా గింతే నీ అవ్వ వ్యవసాయం 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 నమస్కారం సారు రండి రండి ఈ బెల్ట్ మొత్తం 10 విలేజ్లు ఉన్నాయి మొత్తం ల్యాండ్ ఎంత ఉంటుంది సుమారుగా 2500 ఎకరాలు ఉంటుంది ఈయన ఈ విలేజ్ సర్పంచ్ పరమేశం గారు హలో సార్ హలో సార్ సర్పంచ్ గారు మా కోఆపరేట్ చేయండి మీకు ఫేవర్ గా చేస్తాం తప్పకుండా సార్ ఈ మొత్తం భూములన్నీ మనం ఒక రేటుకి ఫైనలైజ్ చేసుకుందాం
సరే మీ ఇష్టం. మా ఊరోళ్లకు నాకు 4 పైసలు మిగిలేటట్టు చూడండి సార్. అలాగే. పరమేశివన్న, గీడ కూసునేమో రాస్తాన్రి ఏమైతాంది? సుందరన్న, మనూరికి అదృష్టం పట్టింది. అదృష్టమా? అవునన్నా, మనూరు ఎస్ఈజెడ్ కింద పోతుందట. అంటే ఏంది పరమేశివన్న? అన్నా, ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నమాట. దీని కింద మనూరు భూములని సర్కార్ తీసుకుంటది. సర్కార్ ఏం చేస్తుంది? వ్యవసాయం చేస్తదా? చాలి అన్నా, నువ్వు కూడా మస్తున్నావు. ఈ భూములు తీసుకుని సర్కార్ ఐటీ పార్కులు కడతది. పచ్చని పొలాలు తీసుకుని పార్కులు కడతదా? సుందరణ, పార్కులంటే కూరగాయలు ఆడుకునే పార్కులు కాదే, కంప్యూటర్ కంపెనీలు పెడతారు. లండను, జపాను, అమెరికా అన్ని దేశాలకల్లి అందరు వస్తారు. మన పోరగాళ్ళకి గవర్నమెంట్ కొలువులు వస్తాయి. మరి మనం ఏం కావాలి? ఏమైతాం? పైసలు ఇస్తారు, వేరే కాడికి పోయి హాయిగా బతుకుతాం. ఉన్న ఊరిని వదిలిపెట్టి ఆడికి పోతామే. అయినా పైసలు ఇవన్నీ కావాలి. అనా, అది కాదే, ఇక్కడ ఇండస్ట్రీలు పెడితే 10,000 కొలువులు వస్తాయి. కొలువులు అట్టే రూపాయలు వస్తాయి. మళ్ళా తిండి ఆడికెళ్ళతదే. ఏంటి సర్పంచ్ మాట్లాడవు? అన్నా, ఈ సర్కారు భూములని ఖాళీ చేయాలని జీవో ఇష్యూ చేసిండ్రు. అది నేను కళ్ళతో చూసినా. దీనికైతే తిరుగులేదే. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరు ఖాళీ చేయాలి. నేను చెయ్యా. అరే, ఎవరో వచ్చి కంపెనీ పెడితే నేనెందుకు ఇయ్యాలి? అరిగి ఇయ్యా. అన్నా, ఇది ఆల్రెడీ తప్ష అయిపోయింది. ఇప్పుడు మన భూమికి ఎకరాకి ఎంత ఇస్తుండ్రన్న తేలాలి. అందరూ దానికోసమే కింద మీద అవుతుండ్రు. మా అంటే ఇప్పుడు ఎకరాకి ఎంత ఉందన్నా? 30,000 ఇస్తారు. ఇంకా గుంజాయిష్ చేస్తే 5,000 ఎక్కువ ఇస్తారు. కానీ రాత్రి కారులో వచ్చిన పెద్ద సెట్తో మాట్లాడినా. సర్కారుకు నువ్వెంతకైనా మాట్లాడుకో, మాకైతే మంచి రేటు ఇవ్వమని చెప్పినా. ఇగో, డైరెక్ట్ గా సర్కారుకు ఉన్నదనుకో, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అయినా ఏమిస్తారు? ఎకరాకు 10-20 ఇస్తే ఎక్కువ. ఇగో,
ఎంతిచ్చినా నా భూమి అమ్మేది అయితే లేదు. అమ్మకి ఏం చేస్తావనా? ఈయనే కూర్చుంటావా? ఉంటా, కీడ్నే ఉంటా. అయినా నా భూమి ఇయ్యకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? అందరు అమ్ముకుపోతారు. అటంక అగ్గో సగ్గోకు సర్కార్ నీ భూమి గుంజుకుంటది. అది కాదే, మనొక్కళ్ళదైనా చెప్పు. అటు ఇటు పదుళ్ళు పోతున్నాయి. నలుగురితో నారాయణ, పది మందితో గోవింద అన్నట్టు మనం కూడా పోవాలే. ఏమంటావు? అనా, నే చెప్పేది చెప్పినా, ఇక నీ ఇష్టం. మొత్తం కలిపి నీకున్నది 12 ఎకరాలు. ఆ పట్నం సేటుతో మాట్లాడినా, వాడి కాళ్ళు గడ్డలు పట్టుకుని ఎకరాకు 4 లక్షలు కొప్పించిన. ఇక నే చెప్పేది చెప్పినన్నా, అటంక నీ ఇష్టం. ఊళ్ళో అందరు అమ్ముతున్నారు, నువ్వు కూడా అమ్మితే మంచిది. వస్తానా? మస్తు పనులున్నాయి. సుందరణ, ఆలోచించుకో. మొత్తం 48 లక్షలు జిందగీలో చూడలేవు. అందరినీ ఎక్కడికన్నా తీసుకుపోయి హాయిగా ఉండొచ్చు కాదే. ఆలోచించుకో, నువ్వు నడువురా. సైకిల్ వై సైకిల్ మోటార్ వచ్చిందని చూస్తున్నారా? అయినా నేను రావాలి కదా, సికిల్ సెంటర్ రావాలి కదా, లక్షాధికారి రావాలి. నాకున్న 2 ఎకరాలు అంపేసిన, ఒకటి కాదు రెండు కాదు 8 లక్షలు వచ్చినాయి. రాముల్ గాడు కింగ్ ఎప్పుడు కింగ్. చిన్నప్పుడు మా అయ్య నాకు భూమి ఏం చెప్పాడో తెలుసా? ఒరే రాములు, భూమి నమ్ముకోరా బాగుపడతావు అన్నాడు. దేని తల్లి భూమి నమ్మితే బాగుపడ్డా. రాముల్ గాడు కింగ్. మీకేం కావాలి? డబ్బులా? ఎర్రయా పచ్చయా? తీసుకెళ్ళరే, తీసుకెళ్ళి. అయ్యో దేవుడా, ఏమయ్యా ఇది? నీకేమన్నా దెయ్యం పట్టిందా ఏంది? రాహుల్ గారికి రాజయోగం పట్టిందే సుద్రమ్మా. రాహుల్ గారు లక్షాధికారి, భూమిని అమ్మేసా? భూమిని అమ్మేసినావా? అవునే. ఏయ్, యాడికి పోతున్నారా? రాహుల్ గారు అంటే ఏమనుకున్నావే? బండి చూడు, బ్యాగుల పైసలు చూడు. లచ్చలు లచ్చలు. నీ లచ్చలు పాడుగాను. పైసలు ఏమైనా కొరుకు తింటావా ఏంటి? ఎన్ని పైసలు ఉన్నాయి ఎరకానే? చెప్తే చక్రస్ కింద పడిపోతావు. 8 లక్షలే, ఎన్ని సున్నాలుంటాయి ఎరకానే? 8 పక్కన 4 సున్నాలుంటాయి. నీ పైసలు పాడుగాను, కొరుకు తింటావా ఏంది? గన్నేళ్ళ సందు చేసుకుంటున్న భూమిపాయే. పోతే పోన్లేవే. ఏందయ్యా పోనిచ్చేది? ఈ చేతులతో కాయగూరలు పండిస్తుని కలుపు తీస్తుని 4 గింజలు పండుతాయనుకుంటుని. పోనీవే సందరమ్మా, పోనీ. కట్టలు కట్టలు పైసలు వచ్చినాయి. నీ కట్టల్ని నిన్ను కాలు పెట్టా. ఇయ్యాళ్ళతో ఈ మట్టికి మనకు రుణం తీరిపోయాయి. మనకేం తక్కువే? లచ్చ లచ్చలునే. రాముల గారు లచ్చ అధికారి, పైసలు ఇసురేస్తాడే. ముందు ఇంట్లోకి పోతే చెప్తా. నువ్వు ఇంట్లోకి పద.
ఈ భూమిని కొని వాడేం చేస్తాడు? కన్న తల్లి లాంటి నేల తల్లిని మాకేడ బాసిండు. పో సుందరయ్య మామ, జర బండి చూడు, ఇప్పుడే వస్తా. సుందరయ్య నీకు తెలివేదే? ఏం తెచ్చినా ఈ గురించి రాహుల్ గాడు. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ఎనిమిది లక్షలు వచ్చినాయి రాహుల్ గాడు కింగ్ ఇప్పుడు కింగ్ తీసుకోడు 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 రా తీసుకోడు ఇంత రాత్రి దానికి పండకుండా ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదురా, అయినా ఇప్పటిదానిక నువ్వే అడిగి పోయినావురా. ఊళ్ళో ఏం జరుగుతుందనని కనుక్కోనికి పోయినా. అయినా ఊళ్ళో ఏం జరిగితే మనకెందుకురా? అందరూ భూములు అమ్ముకుంటున్నారు కదనే, ఎవరెవరు ఎంత అమ్ముతున్నారో తెలుసుకోనికి పోయినా. అయినా ఎవడి అడిగిపోతే మనకెందుకురా? నాయన మనం కూడా మన చెలకని అమ్ముదామే. మన చెలకని అమ్ముదామా? అవును నాయన. ఎందుకొచ్చిన వ్యవసాయం నాయన? ఆ రాముల్ గారు రెండెకరాలు అమ్మి 8 లక్షలు తెచ్చి ఈ రంగం ఆడతాడట. ఎవడెట్లా ఆడితే మనకెందుకు బిడ్డ? ఎందుకు నాయన తెలవనట్టు మాట్లాడుతావు? మనకున్న 12 ఎకరాలు అమ్మితే 48 లక్షలు వస్తాయి. వస్తే ఏం చేద్దామని? ఏం చేస్తామే, జీవితాంత సుఖం బతాం. నోట్ల కట్టలు చూసుకుంటే మురుసుడు సుఖమారా? గదంతా కాదు నాయన, ఇది మంచి మోకనే. అందరికన్నా ముందు అమ్ముకుంటే ధర ఎక్కువ బలుకుతుంది. అమ్ముదామే. థూ, బతుకు పాడుగాను. బతుకెందుకంట? బజార్లా కుక్కలు కూడా బతుకుతాయి. ఎందుకు? ఏంది కొడకా, పొదుగాలు పొదుగాలు ఎందుకు ఇంత గరం అవుతున్నావు? కాక ఏం చేయమంటవే, వాళ్ళ నాయన మట్టి పిసుకునే బతికిండా? ఈయన బతుకు నా బతుకు గదే అయ్యిందా? రేపు నా కొడుకు కూడా గీదే దిక్కు కదా. ఇప్పుడు ఏమంటావురా? అననికేముంది, మస్తు అంటావు, అన్ని కావద్దా ఏంది? అరే ఊరు మొత్తం కట్టగట్టుకుని అమ్ముకుంటుంటే ఈ ముసలానికి ఏమొచ్చింది? రేవు చేసుకుంటే బతుకుతాంరా, అమ్ముకుంటే ఎట్లా కొడుకా? నువ్వు కూడా గట్లా మాట్లాడకే, కడుపు మడుతుంది. రేవు చేస్తే ఏం మిగులుతుంది? గొడ్డు చాకరీ చేసినా తిండి గింజలకు వస్తుంది. కడుపు నొచ్చినా కాలు నొచ్చినా అప్పు కోసం ఉరుకుడేనాయ. ఈ పాలి కాలం అట్లుంది కొడుకా, ఎప్పుడు అట్లుంటదా చెప్పు. ఏం కాలమే, పోయే కాలం కాకపోతే అందరు అమ్ముకుంటుంటే ఈయనకే వచ్చింది మాయ రోగం. సచ్చేదాకా వ్యవసాయం చేయాలా? నా పోరగాళ్ళకు మంచి డబ్బులు ఇచ్చి చదివిపించుకుంటా, నా బిడ్డకు 4 పైసలు ఇచ్చి లగ్గం చేస్తా. పైసలొస్తే నేను ఒక్కనే మింగుతానే. మీ నాయన కూడా నీకోసమే కదరా చెప్పేది. ఏందే నా కోసం? అందరిలా వ్యవసాయం చేయలేడు, అమ్ముకుంటే ఏందట రోగం ఈ ముసలోడికి? ఛీ, కంపెనీలు పెడతారంట,
కొలువులు ఇస్తారంట. సర్కార్ చేసేది మంచి పనే కావచ్చు. సర్కార్ కమ్మితే రూపాయలు తగ్గుతాయని ముందుగానే గుత్తిదారులకు అమ్ముతారు. ఊరోళ్ళకు మంచి పనే కావచ్చు. నా పెద్ద కొడుకు నా కడుపున పుట్టినోడు, నాకు బతికే తెలివి లేదంటాడు. భూమి అమ్ముకుంటే తెలివా, ఉంచుకుంటే తెలివా, ఏందో తి. ఈ ఊళ్ళో అందరు గాలగాల లెక్కల సరింగుట్టి మరి నేనెట్లున్నా? నిన్నమ్ముకుంటే నన్ను నేను అమ్ముకున్నట్టు కాదు. కదెందుకు సందేహం లేదంటూ ఏమో, నా కొడుకు అన్నట్టు నాకు బతికే తెలివే లేదేమో. నమస్తే అన్న. నమస్తే. శివరాకర్కి ఏం చేస్తున్నావన్నా? ఏ మాట నువ్వు చెప్పేది? ఇంకే మాట, గదేనే గా భూమి గొలుసుడు కాదనా? మీ పెద్దోడు కూడా మస్తు తనలాడుతుండు. ఇప్పుడే అమ్ముకుంటే ఇరగ డబ్బులొస్తాయి కదా. అటెన్కేం చేస్తాడో మళ్ళా. అన్నా నువ్వు ఇట్లా మాట్లాడకి. అరే నీ కాలం అయిపోయిందే, కూరగాయల కోసం కొంచెం సొల్చాయించు. పొత్తుగాల నా పెద్దోడు కూడా ఇదే ముచ్చట అన్నాడు బిడ్డ. ఏ ముచ్చటే? నా కాలం అయిపోయిందంట, నాకు బతికే తెలివే లేదంట. ఇగో చూడనా, ఉడుకు రక్తం పోర్లు. ఓ మాటంటే గయన్ని మనసులో పెట్టుకోకే. గన్ని పైసలు వస్తున్నాయి, నువ్వు కాదంటున్నావని కోపం గంతే. నేనేమన్నా తీ బిడ్డ, గిట్లా అన్నాడని చెప్పిన గంతే. అనా పట్నంలోకి వెళ్ళి మీ చిన్నోడు సీనుగాడు కూడా ఫోన్ చేసిండు. దేనికట? ఇంక దేనికే, గా భూమి అమ్మనీకి నాయన ఏమంటున్నాడు అని. అంటే చిన్నోడు కూడా అమ్మనిక తయారైందా? అనా వాని చదువు కోసం రేపురేపట్లా అమెరికాకో దుబాయ్కో పోవాలంటే గప్పుడు నువ్వు అమ్ముతావే. చెప్పు, నీకు ఆయసత్తుందా? లేదు గందా. గా దేవుడే నీకు మంచి మోక ఇచ్చిందనుకో రాదే. చిన్నోడు సెటిల్ అవుతుంది, పెద్దోని పిల్లలు మంచి స్కూల్లో చదువుతారు. మళ్ళా మరి నేను నా పెళ్ళావి ఏం చేస్తుడే? గీ కొడుకు దగ్గర నెల, గా కొడుకు దగ్గర నెల ఉంటే సరిపోయే. ఏమైతుంది? ఏమన్నా? నేననేది ఉన్నది అన్ని వాళ్లే అంటాను కదా. ఎందుకే మంకుపట్టు పడతావు? నా మాట నమ్ముకో. ఇయాలైతే ఊరు ఊరంతా రీస్ ఆఫీస్కి వెళ్ళిండ్రు. అందరు అమ్ముకున్నాక నువ్వు అమ్ముకుంటే ధర పడతాదే. అనా పిల్లగాన్ల భవిష్యత్ చూసన్నా, జరంత ఆలోచించు. వస్తానా? ఆ రిజిస్టర్ ఆఫీస్ కానికే పోతానా? ఇవాళ మొత్తం ఊర్లో ఏడలే దిగుతున్నాయి. ఒరే తాత, ఇప్పుడే మాట్లాడరా? ఇంత బువ్వదీని లోపల పోయి పండుకోరాదురా బిడ్డ.
ఎట్లా పండాలి తాత? అమ్మ నాన్న లొల్లి పడిండు. ఏమిట్టిరా తాత? భూమి కోసమే. ఆ భూమి అంటే అమ్మ రాదే. అవును తాత, ఆ భూమి అమ్మితే నాయన కోరుకుంటాడంట. బొమ్మది కాదు, నిజంగది. కారు కొంటే ఏం చేస్తావురా? అక్క చెల్లి నేను స్కూల్కి పోతాం. ఇంకా? ఇంకా అంటే నువ్వు నానమ్మ కాల్లో పోవచ్చు. తాత, కారు కొనుడు కాదురా, నువ్వు మంచిగా చదువుకొని పెద్ద అయినాక నౌకరీ చేసుకొని నువ్వు కారు కొనుక్కోవాలి. అవన్నీ నాకు తెలియదు. నువ్వు ఆ భూమి అమ్మి నాకు కారు కొనాలి. లక్ష్మి, పిల్లలు అన్నం తిన్నారా? అప్పుడే తిని పండుకుండ్రు. నాయనా, జర తాత్పరంగా సోంచాయించవే. ఊళ్ళే భూములు అందరూ అమ్మేసిండ్రు. నాయనా, గన్ని లచ్చలు మన జిందగీలా కమాయించవే, నీకు దండం పెడతానే. 48 లచ్చలే? అవును మామయ్య, ఎన్ని పంటలు పండించాలే? ఏం చేస్తే గాని అన్ని లచ్చలు వస్తాయి చెప్పు. నాయనా, వాటితో తమ్ముడు మస్తు చదువులు చదువుకోవచ్చు, నా పోరగాళ్ళు కూడా మంచిగా అవుతారు. ఓ మంచి ఇల్లు కట్టుకుందాం, ఓ కారు కొందాం, నేనేదైనా వ్యాపారం చేస్తా. నువ్వు అమ్మ ఇంట్లోనే కూర్చోండి. అవును మామయ్య, పట్నానికి పోతే నేను కూడా ఇంట్లోనే సీరలు అమ్ముతా. పీకోలని ఫాల్స్లని బాగా సంపాదించొచ్చు. అవునయ్యా. ఇగో, నేనా పైసల్ని బేకార్ చేసుకొని కాదు, ఆ లచ్చల్ని ఒక 5-6 ఏళ్ళ డబ్బులు చేయొచ్చే. ఏం మాట్లాడవేందే? అన్నీ నువ్వే చెప్తే నేనేం మాట్లాడాలరా? గదేంది మామయ్య, ఇంతన్నా కూడా ఏం చెప్పరా? ఊర్లో అందరూ అమ్ముకుంటుండ్రు. నువ్వుండవే, ఎందుకంత బతిలాడతావు? నాయనా, నీ భూమి నీ దగ్గరే ఉంచుకో, అస్సలు దాంట్లో నా గింజ కూడొద్దు. ఏంటి ఆలోచిస్తున్నావు? నిజంగానే చెప్తున్నా. అమ్మా నువ్వే ఉండండి, నా పోరగాళ్ళు నేను నా పిల్లలు ఇంత విషయం దాకా చస్తాం. ఏంది బిడ్డ, భూమి అమ్మకుంటే సస్తరా? ఏం చేయమంటావే? బతుకుతాం బాగుపడతామంటే వద్దంటాడాయే, ఇప్పుడు సత్తానంటే కూడా సావనీయరా? నేనొక్కనే కాదు, తమ్ముడు కూడా అమ్మమంటుండు. మావయ్య, ఊర్లో అందరూ ఇంకా చూస్తావేందే? ఆ పురుగుల మందు పట్టుకరా, నువ్వు నేను దాగి పోరగాళ్ళు నోట్లింత పోద్దాం. చూసినావు అమ్మా ఎట్లా పోతుండో? అంటే మేము సవమానేగా, మీ జత్తే నీ భూమిలో బొంద కూడా పెట్టకు. ఊరుకోరా, గవ్వే మాటలు. ఇంకేందే ఊరుకునేది? నేనెప్పుడు సత్తానో నాకు ఎరకలేదు కాబట్టి
నీకు 8 ఎకరాలు తమ్మునికి 4 ఎకరాలు రాసి పెట్టిన, ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేయించిన, అమ్ముకుంటారో ఉంచుకుంటారో మీ ఇష్టం. నాయనా, భూమి మా పేరు మీద రిజిస్టర్ చేసినట్టు చెప్పనేలేదు. తీసుకో కొడుకా, ఇప్పుడు చెప్తున్నా కదా, తీసుకో. నాయనా, నువ్వు దిల్దార్గా చెప్పట్లే. ఎట్లా చెప్తే ఎందుకు కొడుకా, నడమంతరపు సిరి కట్టలు కట్టలు వచ్చి మనుషులను పాపుతున్నాయి కదా. తావిడిచి రేవిడిచి ఏడిపోతాం కొడుకా, అంతా డబ్బు మాయలో పడ్డారు. మాయ కమ్మేసినకేమని మాట్లాడతారా? అదేంది నాయనా? కానీ కొడుకా, నువ్వు అనుకున్నట్టే కాని, ఇప్పుడు నా దస్తఖత్ కాని నా ఏలుముత్ర కాని అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా మీరు రాక్కర్లేదు. కానీ మీరు అనుకున్నట్టే కాని. ఏమయ్యా, ఏందయ్యా? అయ్యా, గట్ల పోతవేంది? చూడవే, మా నాయన మా పేరు మీద రాసిండు. నాయనా, భూమి కొలిపిద్దాం, వస్తావా? సరే మరి, నేను తమ్ముడు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ ఎవ్వరమంతా తష్మే చేసి వస్తాం. అరే, మాట్లాడవేంది నాయన? అరే, గిన్నె మాట్లాడేదే ఉన్నదిరా, ఎల్లు. గట్లనే మరి. ఓయ్యా, పైలంగా పోయిరా, అసలే పైసలు అంటున్నావు, పైలం. గట్లనే తి అమ్మా, నేను ఎల్లొస్తానే. దారిలో ఎక్కడ ఆగకొడక, పైలంగా పోయి పైలంగరా. గట్లనే. తమ్ముడు వస్తుండా? సీత రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వస్తానన్నాడు. మంచిది కొడుక, జర పైలు. అట్లనే అమ్మా. పెట్టినావు ఏం చేయాలి మరి? ఊర్లో అందరూ భూములు అమ్ముకొని కార్లు కొన్నారు. నిన్ననే నర్సా వచ్చి చెప్పింది, ఊరు బంద్ చేసిందంట. దాని మొగుడు భూమి అమ్మి కారు కొన్నాడంట. మన పనులు మనం చేసుకోకుంటే ఇంకెవరు చేస్తారంట? అంతా కలికాలం కాకపోతే ఏంది, బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది. నాయనా, కారుకు భోంగా మిగిలిన ఇయ్యి 30 లక్షలు. 30 లక్షలే, తమ్ముడు కూడా బయలుదేరిండు, ఆడు కూడా వస్తుండే. రానాయనా, పట్టంకెళ్ళి బిర్యానీ తెచ్చిన, తిందాం. నా కొద్దు కొడుక, పిల్లలకు తిండి పెట్టు పో. పోని, ఏమన్నా పౌసర్ మంది ఏమంటావా? నా కొద్దు కొడుక, నా కద్దు పో. పిల్లలు, మీ నాయన బిర్యానీ తెచ్చిండు, రా, రండి తిందాం. Thank you.
నాయనా పానం ఎట్లుందే? నా పానానికి ఏం గాని, నీ చదువు మంచిగున్నది. మంచిగానే చదువుతున్నా గాని లోపలికి రావే, నీకోసం మంది తెచ్చినా. లోపల పెట్టుకోడుక, మీ అన్న బిర్యానీ తెచ్చిండు, తినిపో. తింటా తీగాని. ఇగో చూసినావా, 16 లక్షలు. నీ చదువు ఎప్పుడైపోతుంది బిడ్డ? నీయేమా ఇంత క్యాష్ పెట్టుకుని చదువెందుకే? చూడు దీన్ని 10 ఇంతలు చేస్తా. ఇదేనా కొడుక రావడం? అవునే, చూసినావాని చూడు ఎన్ని పైసలు. నీ కళ్ళతో ఎప్పుడైనా చూసినావా? 16 లక్షలు. పైసల సంగతి పక్కకు పెట్టు బిడ్డ, ఎప్పుడు తిన్నావో ఏమో, బుక్కెడంత తిండువురా. ఏందయ్యా గిది? ఏందే? తినమంటే తినకపోతివి, గిట్ల మనాది వడ్డట్టుంటివి. నీకోసం నేను కూడా తినకుండా ఎదురు చూస్తుంటిని. కట్టలు కట్టలు పైసలున్నాయి కదే, నీ కొడుకులు తెచ్చిర్రు, ఊసం తినిపో. గాటినేం చేసుకుంటామయ్యా, రూపాయలు తింటామా ఏంది? గంజో గట్టుకో 4 మెతుకులు తింటాం గాని. ఈ యూరావు నీ కొడుకులకు లేకపోయినైందే? ఏందోనయ్యా, అంతా నోట్ల కట్ల మాయలో పడిపోయిండ్రు, దిక్కులేని పక్షులమైనట్టుంది. ఏందినైనా చూడు బిడ్డ, కిందికో మీదికో మీరు అనుకున్నట్టు శల్క నమ్ముకున్నారు. మీరుగా పైసలతోని వ్యవసాయం చేస్తారో వ్యాపారం చేస్తారో గది మీ ఇష్టం, మళ్ళా మీ అమ్మ నేను ఎట్లా బతకాలరా? గదేంది నాయన గట్లంటో, మీరెట్లా బతుకుడైంది? మాతోనే ఉంటారు కదా. వద్దు కొడుక, మీకెన్ని లచ్చలు వచ్చినాయో మాకెరకలేదు, మీ అమ్మ నేను బతకనికే మాకు పైసలు కావాలి. పైసలు కావాలనా? అవు బిడ్డ, నువ్వో 2 లక్షలు, తమ్ముడో 2 లక్షలు మాకివ్వు. సరే నాయన, ఇస్తాం గాని దాంతో ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసుకుంటా బిడ్డ, గవన్నీ నీకెందుకు? సరే ఇస్తావునాయనా, కాదంటావా? ఇప్పుడే పైసలు కావాలి. సరే తీసుకురా పో. ఇగో సరేనా పోండి. పోయి పండుకో. ఎక్కడ కనపడరే, ఎక్కడ పోయిండ్రు ఇల్లు? అత్తమా అత్తమా, ఏమైందే? పొద్దు పొద్దుగాల గట్ట అరుస్తున్నావు. అరుసుడు కాదయ్యా, అత్తమావ కనిపిస్తలేరు. కనిపిస్తలేరా? అదేంది నాయనా?
ఓ నాయనా అమ్మా అమ్మా ఏందన్నా ఏమైంది రే అమ్మ నాయన కనబడతలేరా ఎడి పేరో తెలుస్తలేదు మాది ఊరు కాకున్నా మాకీ భూమి ఇప్పించిండ్రు మీ మేలి జన్మలు మర్చిపోలేమయ్యా ఎంత మాట అండి మీరు డబ్బులు ఇచ్చారు నేను భూమి ఇచ్చినా అంతే మంచి సార్ వస్తానండి మంచి సార్ పుదే ఇగోనే ఇయా సంధి ఈ భూమి తల్లి మనదే ఆ ఈ భూమి తల్లి మనదే పుదే తల్లి ఓ పట్నపోన్ని నమ్మిన హరచేతిలా వైకుంఠం చూపించిండు ఇద్దరం కలిసి కంపెనీ పెడదామన్నాడు లచ్చల్ని కోట్లు చేస్తానన్నాడు ఆన్ని నమ్మి నోట్ల కట్టెలన్నీ ఆడి చేతిలో పోసిన నిండా ముంచి అడ్రస్ వైపు లేకుండా పోయిండు నేను చస్తానే అమ్మా కన్ని లచ్చలు ఇట్లొచ్చినాయి అట్లా పోయినాయి అవునే అమ్మా రియల్ ఎస్టేట్లో కోట్లు వస్తాయన్నాడు బిల్డింగ్లు కట్టుడు అమ్ముడు అన్నాడు నా లచ్చలన్నీ అడిగిచ్చిన ఇప్పుడేమో మార్కెట్ పడిపోయింది లాస్ అంటుండ్రు పైసలు అడిగితే గల్లబట్టి బయట కీడ్చిండ్రే ఏంది బిడ్డగిది ఇప్పుడేం చేసుడు ఉన్న భూమి బాయ వచ్చిన లచ్చలు బాయ నేనేం చెయ్యాలనే ఎట్లా బతికేది నాయన నా పోరగాళ్ళు రోడ్లో పడ్డారు కదనే నేను ఎందులో తూకి సస్తానే ఏంది కొడుక ఇది ఏందంటావండి లచ్చలన్నీ బాయ కదా లచ్చలుంట తింటా కొడుక మళ్ళగా గంజి మెతుకులు మన పొట్ట నింపుతాయి బిడ్డ చూడు బిడ్డ మనిషి బతకాలంటే గా నోట్ల కట్టలే కావాలా గా నోట్ల కట్టలకు చెదలు పడతాయి ఈ గుప్పెడు భూమి నవ్వుకుంటే బుక్కెడు పువ్వ పెడుతుంది బిడ్డ అవునాయన నువ్వెంత చెప్పినా వినకపోతుని ఈ జనాలంతా నోట్ల కాయతలేనుక ఉరుకుతారు బిడ్డ నోట్లెట్లా తయారు చేస్తారు చెట్లతోనే కదా భూమి లేనిది మట్టి లేనిది చెట్లెక్కడి నుంచి వస్తాయి బిడ్డ గన్ని నోట్లు గన్ని లచ్చలు చూశాక మతి సెడిందే నాయన ఊకో బిడ్డ మనిషి డబ్బు లేకుంటే సచ్చిపోడు బిడ్డ పిడికెడు మట్టి లేకుంటేనే సస్తాడు బిడ్డ అతలాకుతలమైపోతాయి బతుకులు మట్టితో బంధం ఈ మట్టిలా కలిసిపోయేంత వరకు ఉంటది బిడ్డ అవునే నాయన కొడుక కోట్లకు ఆశపడితివి ఉన్నై పోయినాయని బాధపడకు మీరిచ్చిన నోట్ల కట్టను నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న బిడ్డ గా నోట్లతోనే ఈ భూమి తల్లిని కొనుక్కున్న బిడ్డ ఫికర్ చేయకుండా ఇగో మనుషులు చేసినట్టు మట్టి మోసం చేయదు బిడ్డ వడ్లు నాటితే వరై మొలకెత్తుతుంది అందరం గిండ్లని వ్యవసాయం చేద్దాం కలో గజ్జో కలిసి తాగుదాం ఏమంటారు నువ్వేమంటావు భూదేవి ఇది మన మట్టిరా
ఇది మన భూమి తల్లి బిడ్డ. ఈడనే గింజలు పట్టిద్దాం, ఈ ఇండే బతుకుతాం, ఇదే మట్టిలో కలిసిపోతాం బిడ్డ. ఏమంటారు బిడ్డ?